క్రీస్తునందు ప్రార్థన ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రండి, టీవీ దగ్గర వచ్చి కూర్చొని దేవుని మాటలు వినండి, విని ఆత్మీయమైన మేలులు పొందుకోండి. ప్రార్థన. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. నమ్మదగిన దేవుడు, అపనమ్మకము లేకుండా నమ్మి నీ పాదాలు పట్టుకొని ఈ రీతిగా ప్రభువా భూలోకంలో కొంతమంది మానవులకు నీ నామములో నీ సువార్తను అందించబోచున్నప్పుడు నీ కుమారునికి మీరు తోడుగా ఉండండి. నోటికి నోరుగా, నోటికి బోరగా ఉండి ప్రభువా కూడి చేరి వచ్చిన ప్రజలకు ఏ మాటలు అవసరమైనవో ఆ మాటలతోనే బిడలను నింపండి. తిరిగి ప్రభువా భూలోకంలో ఉన్న ప్రజలకు ఈ మాటలు దీవెనకరముగా మార్చి మహిమ తెచ్చుకోమని మెచ్చుకు నన్ను నీ స్వాధీనంలో ఉంచుకో. ఈ సమయంలో నా నాలుకను, నా గొంతును, నా పళ్ళను నన్ను నీ స్వాధీనంలో ఉంచుకొని నీ మాటలు బోధిస్తున్నప్పుడు వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన ఆత్మనిచ్చి నడిపించుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తునందు నేను పిల్లలకు మనవి. రండి, మొదట రెండవ దినవృత్తాంత గ్రంథములు 20వ అధ్యాయము 21-22 వచనాలు 23 వచనాలు మనం చూస్తాం. 21వ వచనంలో ఆ మాటను మనము తీసుకుందాం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రములు చేయుటకు వారిని నియమించాను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధావారి మీదకి వచ్చిన అమ్మోనియల్ మీదను, మోయాభీయుల మీదను, సెయర్ మాన్యుల మీదను మాటుగాండ్లను పెట్టెను గనుక వారు అతులైరి. కనుక ప్రియ దేవుని పిల్ల, ఈ టాపిక్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, మరి యెహోషాపాతు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు అయితే ఈ 3 ప్రాంతాల్లో నుంచి యెహోషాపాతు మీదకి భయంకరంగా వచ్చిన పరిస్థితుల్లో ఆయనకి ఎటు తోచలేని పరిస్థితులు ఆయన ఏం చేశాడంటే 3వ వచనంలో మనసు నిలుపుకున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. మనసు నిలుపుకొని ఉపవాస దినాన్ని చాటించి దేవుని వైపు చూసినట్లుగా మనం చూస్తాం. అది అయితే 12వ వచనంలోకి రాగానే ఆయన మనసు నిలుపుకున్న ఆయన ఏం చేశాడు ఇప్పుడు అనంటే, ఈ యుద్ధము నాది కాదు, ఈ యుద్ధము నాది కాదు అని 12వ వచనాన్ని మనం చూస్తాం. చూడు ప్రియదేవుని పిల్లలారా, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచలేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు వాళ్ళు. మాకు శక్తి చాలట్లేదు ఇదిగో అనని ఈ యెహోషాపాతు ప్రార్థనలో ఈ భారము యెహోవా మీద మోపినట్లుగా మనం చూస్తాం. అయితే 17వ వచనంలోకి రాగానే బాగా గమనిస్తున్నారు, అర్థం చేసుకోండి. 17వ వచనంలోకి రాగానే ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే 17వ వచనంలో యుద్ధం మీరు కాదు, యుద్ధం నేను చేస్తాను అని ఆయన ఒక మంచి సవాలు ఇసిరాడు. మీరు కాదు, యుద్ధము నేను చేస్తాను, ఎందుకంటే మీరు నాకు లోబడ్డారు, ఒక భారము నా మీద వేశారు కాబట్టి మీ భారము నేను తీరుస్తాను, లేక 3 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఆ కీడును, ఆ సమస్యను నేను విడగొట్టి మీకు సమాధానం ఇస్తానని చెప్పిన దేవుడు. ఒకసారి ఆగి ఆలోచన చేస్తే కనుక ఇలాగా ఎప్పుడైతే
యుద్ధం నేను చేస్తాను అని చెప్పగానే 20వ వచనంలో రాగానే ఇందాక మీకు 21వ వచనం చదివించాను 20వ వచనంలో 3వ లైన్లో 5 విషయాలు కనబడతాయి మీకు పరిశుద్ధాత్మ దేవుడు మనం చక్కగా మీరు ఎక్కడున్నా కూర్చొని చక్కగా వింటానికి ట్రై చేయండి వినుట ద్వారా నీకు విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసంలో రక్షణ దొరుకుతుంది ఆ విశ్వాసంలో స్వస్థత వస్తుంది ఆ విశ్వాసంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎలా పడితే అలా కాదు కనుక చక్కగా ప్రభు వైపు నువ్వు చూస్తుంటున్నప్పుడు ప్రభు నీ వైపు చూస్తాడు నీ సమస్యలు విడగొట్టగలిగిన దేవుడు నీ సమస్యలకు దేవుడే ప్రధాన కాపరిగా ఉండి నడిపించగలిగిన దేవుడు కనుక ఈ 20వ వచనంలో మరి నేను చదువుతాను చూడండి 20వ వచనంలో 4వ లైన్లో యూదావారులారా యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి అప్పుడు మీరు కృతజ్ఞులవుదురు అని 5వ మాటగా చూస్తే ఇక్కడ మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారమును అలంకరించి అది ఇక్కడ మనం 7:1 మాట వినండి అన్నాడు 2వది నమ్మండి అన్నాడు 3వది స్థిరముగా ఉండండి అన్నాడు 4వది ప్రవక్తలను నమ్మండి అన్నాడు 5వది కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు 6వది హెచ్చరిక చేశాడు 7వది పరిశుద్ధ అలంకారం ధరించి ఉండండి అని చెప్పాడు అలాగా ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం 1 మాట వినుడి అనే మాట నా మాట వినండి అని యెహోషాపాతో యూదా వారికిని ఇశ్రాయేల్ వారికి చెప్పాడు అలాగా నా మాట విను అనగానే వెంటనే మనం ఎవరిని గుర్తు చేసుకోవచ్చు అంటే అబ్రహాముకు దేవుడు ఒక మాట ఇచ్చాడు నీ ఒక్కగాని ఒక కుమారుణ్ణి నాకివ్వు అన్నాడు వెంటనే లోబడిపోయి అవును మరి ఆ కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి చూడలేదు అంటే మాట విన్నాడు మాట వినబట్టి అదే కుమారుణ్ణి దేవుడు ఆ బలిపీఠం నుంచి తప్పించి తిరిగి ఒక పొట్టేలును అక్కడి నుంచి అర్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు అంటే ఎందుకని అబ్రహాము దేవుని మాట విని ఒక్కగాని ఒక కుమారుడు ఆ ఒక్కగాని ఒక కుమారుణ్ణి ఇవ్వడానికి వెనక చూడలేదు గనుక దేవుడు ఆ ఇస్సాకు ద్వారా భూలోకానికి వారసునిగా ఉంచాడు అంటే దేని ద్వారా చెప్తున్నాను ఇప్పుడు మాట వినడం ద్వారా ఏ మాట యేసు ప్రభు మాట వినడం ఇక్కడ కూడా యెహోషువా పాత్రలు ఎవరున్నారు దేవుని ఆత్మ ఉంది ఉండడం ద్వారా చెప్పాడు ఏ మాట వినాలి నా మాట విన అన్నాడు 2వ మాట కూడా మీకు తెలియజేస్తాను 2వ మాట నా మాట నమ్మండి ఇశ్రాయేలులారా అని వాళ్ళకు చెప్పాడు 2వ మాట నా మాట వినండి అన్నాడు అయితే ఈ మాటలు మనం చూస్తుంటున్నప్పుడు ప్రియ దేవుని పిల్లలారా మనం మార్కు వార్తలో సింపుల్లోనే 5వ అధ్యాయం 36వ వచనంలో ఆ శతాధిపతితో ఏం చెబుతున్నాడంటే నమ్మిక మాత్రము ఉంచు ఏ ఉంచాలట నమ్మిక మాత్రము ఉంచు అన్నాడు ఏంటి ఈ టాపిక్ అంటే ఆమె కుమార్తె చావనై ఉందని వెళ్ళాడు రాగానే చచ్చిపోయిందని కూడా వార్త వచ్చింది ఆ వార్త రాగానే ఇంకా ఆ బోధకుని ఎందుకు తీసుకొస్తున్నావు ఇదిగో నీ కుమార్తె చనిపోయింది కనుక ఆ బోధకుని తీసుకొచ్చి తీసుకొస్తున్నావేంటి అన్నట్లుగా ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని పక్కన పెట్టి ఇదిగో శతాధిపతి చక్కని మాట మాట్లాడాడు నా మాట నమ్మిక మాత్రము ఉంచు ఏం ఉంచాలట నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు వెంటనే నమ్మిక ఉంచాడు 40వ వచనంలో ఆ కుమార్తెను ప్రార్థన ద్వారా లేపి తిరిగి తన తండ్రికి కుటుంబానికి అప్పగించినట్లు చూస్తున్నాం నమ్మబట్టి ఏం బట్టి నమ్మడం 1 విన్నాడు ఎవరో అబ్రహాము విన్నాడు తన కుమారుని అర్పణగా ఇవ్వడం ద్వారా భూలోకానికి మంచి వారసుడు ఇస్సాకుని దేవుడు తప్పించాడు ఇక్కడ కూడా శతాధిపతి యొక్క
ఆ పాప చనిపోవటం ద్వారా నమ్మిక మాత్రం ఉంచు నమ్మాలి ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా మాట నమ్మండి నేను చెప్పింది మీరు వినండి అని చెప్పాడు అలాగే యేసు ప్రభువు మాట శతాధిపతి విన్నాడు చనిపోయిన పాపను బ్రతికించి ఆయన ఒక ఉన్నతమైన రీతిలో ఉంచాడు మూడో మాట కూడా మనం చూస్తే అక్కడ ఉంటున్న మాట మీరు స్థిరపరచబడినట్లు అనే మాట వాడాడు మీరు స్థిరం లేదు వాళ్ళకి స్థిరంగా ఉండండి అని యెహోషువా పాతు చెబుతున్నాడు నిజమే దావీదు కూడా స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించు అంటున్నాడు కనుక పుట్టించిన తర్వాత ఆయన ఏమన్నాడంటే దేవా నీవు నన్ను ఇంత ఎత్తులోనికి తెచ్చుటకు నేనేపాటి వాడు నా ఇల్లు ఏపాటిది అంటే ఇప్పుడు స్థిరత్వం వచ్చేసింది ఎవరికి దావీదులో స్థిర అందుకని అదే దావీదు చెప్తాడు ఏమని చెప్తాడంటే నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనియమా కానీ 119వ కీర్తనలో మనం చూస్తాం నీ ఆజ్ఞలను విడిచి తిరగనియమాక అంటే కరెక్ట్గా నాకు స్థిరమైనటువంటి ఆలోచన ఆ కూర్చున్నటువంటి నీవు ప్రభువా నాకు స్థిరమైన ఆలోచనలు లేవు నా ఆలోచనలు సరిగా లేవు నా నడక సరిగా లేదు నా పడక సరిగా లేదు పనికి మళ్ళీ ఆలోచనలు నాకు వస్తూ ఉన్నవి ఆ ఆలోచనలు తొలగించి నీ ఆలోచనలు నాకు దయచేయమని నువ్వు చెబితే తప్పనిసరిగా దేవుడు నీకు ఆలోచనలు ఇస్తాడు ఆలోచనల ద్వారా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునట్లుగా నీవు నీ ఇల్లును కట్టుకుంటావు నీ పిల్లలకును నీకును దీవెనకరముగా తిరిగి నీ సేవకునికి నీ సంఘానికి నీ ప్రాంతానికి నువ్వు దీవెనకరముగా దేవుడు నిన్ను చేస్తాడు అర్థమైందా అర్థం కాలేదా అర్థం కాకపోయినా మీకు వివరణగా వివరణిస్తున్నప్పుడు అర్థం చేసుకో చాలా మందికి భూలోకంలో స్థిరమైన మనసు లేదు ఎడుబడితే అటు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితుల్లో అందుకనే అవును ఉంటే వెచ్చగానే ఉండు లేకపోతే చల్లగానైనా ఉండు నిలువెచ్చిన స్థితిలోనూ ఉండొద్దని కూడా దేవుడు నీకు నాకు చెబుతున్న మాట ఇది కనుక చాలామంది స్థిరత్వం లేక అట్లా పడితే అట్లా పరిగెడుతున్నారు ఈ రోజున అలా పరిగెత్తవద్దు నీకు అద్భుతాలు కావాలా చూపించారు ఆ అబ్రహాం విషయంలో కుమారుణ్ణి ఇవ్వమన్నప్పుడు తీసుకెళ్ళి చెప్పిన మాట అన్నప్పుడు ఆ కుమారుణ్ణి బలిపెట్టును తప్పించాడు చనిపోయినటువంటి శతాధిపతి కుమార్తెను అవును విశ్వసించి వచ్చాడు నమ్మకం ఉంటే వచ్చాడు గొప్ప కార్యం దేవుడు చేశాడు నీకు కూడా మనసు తెరవంగా ఉంటే నీ కార్యాలు దేవుడు చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు నాలుగో మాట నీకు తెలియజేస్తున్నాను నాలుగో మాట ప్రవక్తలను నమ్ముకొనుడి ఎవరిని ప్రవక్తలను నమ్ముకొనుడి అవును ఏలియా ఎలీషాల విషయంలో మనం చూస్తున్నప్పుడు కదా ఎలీషా ప్రవక్త విషయంలో నమ్మాడు దేవుణ్ణి రెండంతలు ఆశీర్వాదము పొందాడు ఎవరైనా అని అంటే ఏలియా దగ్గర ఎలీషా శిష్యత్వం చేశాడు ఆ ప్రవక్తను నమ్మాడు ఈ ఎలీషాకు కూడా రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు కనుక ప్రవక్తల మాట నమ్ము సేవకుని మాట నమ్ము సేవకునికి లోబడు సేవకుడు చెప్పినట్లుగా చెయ్యి తప్పనిసరిగా నువ్వు దీవించబడతావు రెండంతల ఆశీర్వాదమును దేవుడు నెక్కిస్తాడు ఇది నాలుగో మాట మీకు అర్థమైంది కదూ ఎన్నో మాట ఎట్టి ప్రవక్తలని నమ్ము ప్రవక్త ఏలియాని నమ్మినప్పుడు ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లుగా ఎందుకు లోబడి ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు నువ్వు లోబడు దేవుడు కార్యాలు చేస్తాడు 5వ మాటను మనం చూస్తే మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు ఏం కలిగి కృతజ్ఞత కలిగి ఉండండి అని ఈ 5 విషయాలు కూడా యెహోషువాపాతు యోధావారికి ఇశ్రాయేలు వారికి వివరంగా అర్థమయ్యే రీతిగా చెప్పుకుంటూ వచ్చాడు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అని అంటే అర్థం ఏంటి ఇప్పుడు కృతజ్ఞత లేనివాడుగా ఉంటున్న పరిస్థితుల్లో ఇవన్నీ వాళ్ళకి వివరణిస్తున్నాడు దేవుడు నాతో మాట్లాడాడు తిరిగి 3 ప్రాంతంలోకి వచ్చినటువంటి శత్రు కోటను కూల్చివేయడానికి ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరు ఈ మాటలు వినండి అని చక్కగా గ్రహించు ఈ 5వ మాట నిజమే లూకా సువార్తలో మనం చూస్తే 17వ అధ్యాయంలో 14, 15, 16 వచనాల్లో నిజమే 10 మంది కుష్ఠరోగులు వచ్చారు కానీ ప్రభువే చెప్పాడు చక్కగా మీరు అదిగో యాజకుడున్నాడు అక్కడికి వెళ్ళండి అని చెప్పగానే దేవుని మాట విన్నారు 10 మంది వెళ్తూనే ఉన్నారు 10 మంది శుద్ధులయ్యారు
కానీ వచ్చింది ఒకడే 15వ వచనంలో గొప్ప శబ్దముతో వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఆరాధన చేశాడు అంటే ఈ వ్యక్తి ఏమై ఉన్నాడు ఇప్పుడు కృతజ్ఞత చూపిస్తున్నాడు మీరు కూడా ఈ యొక్క అన్యుడివలే ఏ రీతిగా 9 మంది తెలిపారో తెలియదు గానీ 9 మంది లెక్క చేయలేదు గానీ దేవుణ్ణి ఒక్క వ్యక్తి వచ్చి తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు నువ్వు కూడా ఒక్కసారి ఆగి ఆలోచన చేసి మనుషుల వైపు చూడొద్దు పది మందికి స్వస్థత వచ్చింది కానీ కొంతమంది లోకం వైపు చూశారు తొమ్మిది మంది వెళ్ళిపోయారు ఆ ఒక్క వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచినట్లుగా దేవుని ఘనపరిచినట్లుగా దేవుని యొక్క కృపలో ఆయన రాకడకు సిద్ధపడినట్లుగా కనబడుతున్నాడు ఇదిగో కృతజ్ఞత కలిగి ఉన్నాడు అందుకని చెప్తున్నాడు మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అలాంటి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా అదిగో 10 మందిలో ఒక వ్యక్తి కుష్ఠరోగులుగా వచ్చి బాగుపడి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నాడు దేవుడు నీకు చేసిన ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండండి బాబు అని ఇశ్రాయేల్ ప్రజలకును యూదా వారికి యెహోషాపాత్ చెప్తున్నాడు ఆరో మాటను మనం చూస్తే ఇంకొక గట్టిగానే చెప్తున్నాడు ఆరో మాట హెచ్చరిక చేస్తున్నాడు ఆరో మాట ఏం చేస్తున్నాడంటే బాగా గమనించండి మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ ఖచ్చితంగా గ్రహించండి మీ మైండ్లో అటిటి వెళ్ళొద్దు ఎలనీయొద్దు కూర్చోండి వినండి విని గ్రహించండి గ్రహించి నీ భవిష్యత్తును బాగు చేసుకుంటున్నప్పుడు ఆ కుటుంబం భవిష్యత్తు అంతా దేవుడు బాగు చేస్తాడు నీ హృదయంలోకి దేవుడు వచ్చి కూర్చుంటున్నప్పుడు అవును గొప్ప కార్యాలు నీ కుటుంబం పక్షంగా దేవుడు చేస్తాడు నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో గొప్ప కార్యాలు చేస్తాడు అందుకనే దేవుడు యెహోషాపాతులో ఉండి హెచ్చరికతో చెప్పిన మాటలు విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు ఈ ఆరో మాట మనం చూస్తే జనులను హెచ్చరిక చేసిన తరువాత జనులను హెచ్చరిక చేసిన తర్వాత ఇది ఆరో మాట జనులను హెచ్చరిక చేసిన తర్వాత హెచ్చరిక చేసినటువంటి ఏంటంటే యోహాను కూడా ఇదిగో గొడ్డలి వేరున ఉంచబడింది ఇది హెచ్చరిక ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవటం ద్వారా ఈయన హెచ్చరిక చేస్తున్నాడు అలాగే నేను కూడా పరిశుద్ధాత్మ ఆధీనములో కూర్చున్నటువంటి చూస్తున్నటువంటి ప్రజలారా దేవుని పిల్లలారా ఇదిగో ఈ మాట గొడ్డలి వేరున ఉంచబడి ఉంది మారు మనసు పొందకపోతే పాపక్షమాపణ పొందకపోతే బాప్తిసం తీసుకోకపోతే పరిశుద్ధాత్మను పొందకపోతే మీరు నరకానికి వెళ్తారు జాగ్రత్త అని యోహాను హెచ్చరిక చేస్తున్నాడు హెచ్చరిక చేసినటువంటి ఆ హెచ్చరిక ఆ ప్రాంతంలో ఫలించింది వింటావా ఆ ప్రాంతంలో ఫలించి మత్తయి సువార్త 3:6 అవును యోర్దాన్ నది దగ్గర వారందరూ కూడా యోహాన్ చెప్తున్నటువంటి మాటలు విని వారి పాపములు ఒప్పుకొని వారందరూ బాప్తిసాలు తీసుకున్నారు ఇదేం ద్వారా హెచ్చరిక చేయటం ద్వారా ఎవరు హెచ్చరిక చేశారో యోహాను హెచ్చరిక చేయటం ద్వారా ఆ హెచ్చరిక కొంతమంది గ్రహించి యోర్దాన్ నదిలో మరొకసారి వచనం కూడా చెప్తున్నాను 3:6 వారి పాపం ఒప్పుకొని అనేక మంది బాప్తిసం తీసుకొని పరలోక రాజ్యానికి వారసులుగా ఉన్నారు ఆ విషయాన్ని యెహోషాపాతు హెచ్చరిక చేస్తున్నారు ఒకవేళ మీరు జాగ్రత్త ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి పని మామూలు విషయం కాదు మన చుట్టూ కూడా ఎంతమంది ఉన్నారో మూడు ప్రాంతాల్లో శత్రువులు మన మీదకు వచ్చారు ఆ శత్రువులు జయించాలంటే మనం ఏ రీతిగా ఉండాలని హెచ్చరిక ఆరో మాట మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి మొదటేమో మాట వినండి రెండో మాట ఏమో నమ్మిక ఉంచండి మూడో మాట స్థిరముగా ఉండండి నాలుగో మాట ప్రవక్తల మాట వినండి ఐదో మాట మరి కృతజ్ఞత కలిగి ఉండండి ఆరో మాట హెచ్చరిక చేశాడు ఆరో మాట ఏం చేశాడు హెచ్చరిక చేశాడు ఏడో మాటను మనం చూస్తుంటున్నప్పుడు ప్రియదేవుని పిల్లలారా ఆయన స్తుతించుటకు గాయకులను ఏర్పరచుకున్నాడు స్తుతించుటకు గాయకులను ఏర్పాటు చేసుకున్నాడు నిజమే ఇశ్రాయేలు యొక్క స్థుతుల మీద ఆసీనుడు అయిన దేవుడు మనం చూస్తాం ఆ ఎరుకో గోడలను వారు స్థుతిస్తుంటున్నప్పుడు ఆ గోడలు కూడా కూలిపోయాయి ఏడో మాట మనకు అర్థమవుతుంది అర్థం కాలేదా ఇలాగే దేవుని పిల్లలారా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి కదా ప్రభు వాళ్ళకి ఆ వాగ్దానం చేసిన భూమి ఇస్తానన్నాడు ఇస్తానన్న పరిస్థితుల్లో కొంతమంది మంచి విశ్వాసంతో యెహోషువ చెప్పిన మాట విన్నారు
వాళ్ళు బోరలుదుతూ స్తుతిస్తున్నప్పుడు ఎరికో గోడలు కూలిపోయాయి. ఇక్కడ కూడా అదే మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? స్తుతించుటకు గాయకులను ఏర్పర్చను. ఆ కాలంలో ఎరికో గోడలు కూలిపోవాలంటే యెహోషువా తోటి దేవుడు చెప్పినట్లు ఆ కార్యమైన చేస్తున్నప్పుడు ఆ గోడలన్నీ కూలిపోయాయి. అక్కడ గొప్ప రక్షణ అంటే స్తుతించండి మీరు, మనకు ముందు మన పితరులు గొప్ప కార్యాలు చేశారని ఇవన్నిటిని చూపిస్తూ వచ్చాడు. ఇంకా అదే కాదట ప్రేదన్ పిల్లలారా, 8వ మాట అక్కడ చూస్తాము. వారు పరిశుద్ధ అలంకారమును ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండును. వాళ్ళు చక్కగా యెహోషాపాతి ఏం చెప్పాడో అదే వాళ్ళు ఏంటి పరిశుద్ధ అలంకారము అలంకరించారు. అదే పరిశుద్ధ అలంకారం వాళ్ళు. అయితే నువ్వు కూడా పరిశుద్ధ అలంకారం అలంకరింపబడాలి. ఇది పరిశుద్ధ అలంకారము ఎలా ఉంటుంది అనని మనం చూస్తే ప్రియదేవుని పిల్లారా, నిజమే కొంచెం ఈ పరిశుద్ధ 8వ మాటగా మీకు తెలియజేస్తూ ఈ అలంకారముల గురించి 2-3 విషయాలు మీకు తెలియజేసి ముగించడానికి ట్రై చేస్తాను. కొంచెం ఆగి ఆలోచన చేద్దాం. ఇది మొదటి దినరుత్వాంత గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనం. పరిశుద్ధ అలంకారమును అలంకారముగు ఆభరణములను ధరించుకొనుడి. అయితే దేవుని పిల్లలు మనం పరిశుద్ధ అలంకారం అలంకరించుకోవాలి. పరిశుద్ధమైన అలంకారమును అలంకరించుకోవాలంటే తప్పనిసరిగా సింపుల్లో ఇవన్నీ కూడా నీ హృదయంలో ఉండాలి. ఏంటవి? మొదట వినాలి, రెండోది నమ్మాలి, మూడోది నీ మనసు స్థిరముగా ఉండాలి, నాలుగోది ప్రవక్తల మాట నమ్మాలి, ఐదోది కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆరోది హెచ్చరిక చేసినప్పుడు హెచ్చరికకి లోబడాలి, ఏడోది నువ్వు స్తుతిస్తున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేయాలి. అలాగా అపొస్తలైన పౌలు గారు అర్ధరాత్రి వేళ దేవుని స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతుల మీద ఆశీనుడైన దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఈరోజు నీకు కూడా అద్భుతం చేస్తాడు, ఈరోజు నీకు కూడా ఆశ్చర్యకార్యం చేస్తాడు. ఎవరి వైపు చూడాలి నువ్వు ఇప్పుడు? ఎవరి వైపు చూడాలి? ప్రభు అయినా యేసు వైపు చూడు. పౌలు గారు కూడా ఆయన వైపు చూసినప్పుడు ఆయన నేను మునుపు దూరస్తుడను, ఇప్పుడు క్రీస్తు యేసులో సమీపస్తుడను అన్నాడు. ఇదిగో ఆయన చెప్తున్నాడు, ప్రేదవన్ పిల్లార వింటావా, నేను దూషకుడును హింసకుడును, అట్టి నన్ను ఆయన ఆయన ఒక సిలువ ద్వారా నన్ను రక్షించుకున్నాడు. ఆయన సిలువ శక్తి నన్ను తాకింది, ఆయన సిలువ యొక్క కృప నన్ను ఎంతగానో బలపరిచిందని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ రోజున కూడా నీకోసం ఆ సిలువ మీద మరణించినటువంటి ప్రభువుని వైపు చూస్తున్నాడు. నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడ కూర్చో, ఎక్కడ కూర్చొని ఉన్న నీవు మోకరించు, ప్రార్థన చేయి. ప్రభువా నిజమే ఈ క్వాలిటీ నా దగ్గర కనబడట్లేదు, నేను నీ మాట వింటలేదు, నమ్మడం లేదు, స్థిరముగా ఉండడం లేదు, పాస్టర్ గారి మాట వినడం లేదు, ఇదిగో కృతజ్ఞత లేని వాడిగా ఉంటున్నాను. ఇదే ప్రార్థన చేసుకో. నిజమే హెచ్చరిక చేసినప్పుడు ఆ హెచ్చరికకు సరిగా నేను ఆ హెచ్చరికకు లోబడలేకపోతున్నాను, తిరుగుబాటు చేస్తున్నాను. నిజమే స్తుతించమన్నప్పుడు స్తుతించలేకపోతున్నాను, నేను లోబడలేకపోతున్నాను, నమ్మకంగా నిన్ను గణపరచలేకపోతున్నాను. ఇదిగో పౌలు గారైతే నమ్మకంగా రాత్రి స్తుతిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు చేశాను. ఈరోజు నేను కూడా ప్రభు నీ పాదాలు పట్టుకున్నాను. అయ్యా జ్ఞాపకం చూసుకో, నాతో నువ్వు ఉండు, పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేపుకొని ప్రార్థన చే. అటు ఇటు చూడొద్దు, దేవుని వైపు చూడు, దేవుడిని వైపు చూస్తాడు. ఇప్పటికే మనుషుల వైపు చూసి, లోకం వైపు చూసి, లోక ఆలోచనలో పడిపోయి, లోకడంబంలో పడిపోయి నువ్వే దారికి వెళ్ళాలో నీకు తెలియక కొట్టుమిట్టులాడుతున్నావు. కొట్టుమిట్టులాడుతున్న సంగతి నీకు తెలుసు. నీకు తెలిసి కూడా ఇంకా నువ్వు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో సేవకుని ద్వారా నీతో ఈ మాటలు హెచ్చరిక చేస్తూ ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు విను, గ్రహించు. నిజమే
సేవకులు చెప్పింది నూటికి నూరు కరెక్ట్, సేవకులు చెప్పిన ప్రతి మాట కూడా దేవుడే మాట్లాడాడని ఒక ఆలోచనకు నువ్వు వచ్చి నువ్వు చేసినవి ఏమేమి చేసావో అవన్నిటిని కూడా ఒక్కొక్కటి ఇప్పుడే ఒప్పుకో, కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరించే దేవుడు, ఆ మరణం నుంచి జీవంలోకి దాటించి నిత్యత్వం ఇచ్చే దేవుడు. చేయి ప్రార్థన చేయి, అటు ఇటు చూడొద్దు, ఆయన వైపు చూడు. ఆయన్ని వైపు చూస్తున్నాడు, ఆయన్ని వైపు చూస్తున్నాడు, నీ మీదే గురి పెట్టాడు. దినమెల్లా చేతులు చాసి నా కుమారుడా నా కుమారి అని ఎంతగా నీ విషయంలో ఆయన ఆరాటపడుతున్నాడు. నువ్వు పోరాటం చేస్తున్నావు, ఆయన ఆరాటపడదు. నా కుమారుడా నువ్వు నా చేతులు పడు, నా కుమారి నువ్వు నా చేతులు పడు, నేను నిన్ను బలపరుస్తున్నాను. నా కుమారుడా నా చేతులు పడని దినమెల్లా చేతులు చాస్తున్నాడు. లోబడతావా? లోబడితే చాలు, నీ భవిష్యత్తు బాగుపడుతుంది. లోబడితే చాలు, నీ భవిష్యత్తును ఉన్నతమైన స్థితిలోకి, యోసేపును ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుడు, దావీదును ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుడు, ఇలాగ నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలో అసలు నువ్వేనా అనిపించే రీతిగా ఈ రోజున ఈ స్థలంలో ఇదిగో నువ్వు కూర్చున్న దగ్గర దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ చుట్టూ బంధకాలు ఉన్నాయా, తెంపివేయడానికి రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేసుకో, అలా ప్రార్థన చేసుకో. నేను కూడా నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా. మనసు విప్పు ప్రభువా. నీ పిల్లలు ఎంతో ఆసక్తితో ఇదిగో వారి యొక్క స్థితిని, వారి యొక్క పరిస్థితులను ఒప్పుకున్నారయ్యా, వారి పడిపోయిన స్థితిని వారి జ్ఞాపకం చేసుకున్నారు. ఒకవేళ జ్ఞాపకం చేసుకోలేని పరిస్థితులు ఇప్పుడైనా జ్ఞాపకం చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టే ఆత్మను వారికి దయచేయి. ఇప్పుడే వారితో మాట్లాడినానా, వారి చుట్టూ ప్రభువా నీ మాట వినకుండా చేస్తున్న బంధకాలు, అవి శాతబడి శక్తులు కావచ్చు, మంత్రశక్తులు కావచ్చు, అవి శేఖర శక్తులు కావచ్చు, లేక మనుషులు వారిని బలహీనపరిచిన ఆ మాటలు కావచ్చు, వాటిని అన్నిటిని యేసుక్రీస్తు నామంలో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నా. యేసుక్రీస్తు నామంలో స్వస్థత లేని వారికి స్వస్థత, రక్షణ లేని వారికి రక్షణ, సమాధానం లేని వారికి సమాధానం, ఇదిగో ఆర్థికంగా ఉన్న వారికి ధన సహాయం. ఏ స్థితిలో పడిపోయారో ఆ స్థితిలో వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. మాటిచ్చావు కదా నా కుమారుడా ప్రార్థన చేయి కార్యాలు చేస్తున్నాను. మాటిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక, నమ్మదగిన నీ నామంలో నీ ఆ స్థలంలో కూర్చొని వించు గ్రహిస్తూ ప్రార్థన చేసుకొని ఒప్పుకున్నటువంటి ప్రతి బిడలో నుంచి ఆ దురాత్మను దూరపరిచినందుకు స్తుతిస్తున్నాను, వాటిని కాల్చివేసినందుకు స్తుతిస్తున్నాను. సమాధానం లేని నీ పిల్లలకు సమాధానం ఇచ్చినందుకు, సంతోషం ఇచ్చినందుకు, సమృద్ధిని ఇచ్చినందుకు, దీవెనని ఇచ్చినందుకు, ఆశీర్వాదం ఇచ్చినందుకు, అయ్యా గొప్ప నెమ్మది ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. ప్రభువా జ్ఞాపకం చేసుకో, నాలా అనేక స్తోత్రాలు అయ్యా. నీ పిల్లలను జ్ఞాపకం చేసుకో, మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతిస్తున్నాను, మీరు స్థిరపరిచినందుకు స్తుతిస్తున్నాను అయ్యా. నిజమే వారి హృదయ అలంకారం అలంకారముగా మీరుగా నీ కృపలో తండ్రి మీరు ఉంచినందుకు స్తుతిస్తుంటున్నాను. మీరు కానీ కృపలే బలపరిచి మేము తెచ్చుకో యేసునామ అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియక దేవుని దీవెన అన్యుని సహవాసం, ఈ స్థలములో ప్రార్థనలో ఏకీభించిన నీ పిల్లల మీదను భూలోక మానవాళి మీద ఇప్పుడును ఎల్లప్పుడును సదా తోడయుండునుగాక, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడలందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాము, మాకోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ, మీకు ఏదైనా ప్రార్థన అవసరమైతే ఎలాంటి సమస్య అయినా పర్వాలా ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాము. ఆ ప్రార్థన ద్వారా సమస్త కీడులను కూడా తొలగిపోతాయి. మీకు వందనాలు.